హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెక్నిక్స్ ఎపిసోడ్ 45కి అందరికీ స్వాగతం అండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి రెడ్మీ K30 Pro బ్యాక్ సైడ్ ఇమేజ్ అయితే చూసాం కదా, ఇంకా కొన్ని ఇమేజెస్ అయితే ఈరోజు లీక్ అయ్యాయి. ఈ మొబైల్కి బ్యాక్ సైడ్ అయితే పౌచ్ చేశారు. మీకు ఈ ఇమేజ్లో చూస్తే మీకు పాపప్ సెల్ఫీ కెమెరా కూడా కనిపిస్తుంది, అలాగే 3.5mm జాక్ కూడా కనిపిస్తుంది. ఇది 865 ప్రాసెసర్తో రాబోతుంది, 5G కనెక్టివిటీ సపోర్ట్. సైడ్ మెయిన్ కెమెరా చూసుకుంటే మనకి 64MP సోనీ IMX686 సెన్సార్ అయితే ఉంది, అలాగే 4700mAh బ్యాటరీతో కనిపిస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ లీక్స్ ద్వారా మాత్రమే తెలుస్తున్నాయి, అఫీషియల్గా అయితే నాకు March 24th అయితే తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి Realme 6i మొబైల్ని అయితే ఈరోజు లాంచ్ చేశారు. దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది 6.52 inches HD+ డిస్ప్లే, అలాగే 48MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, 48MP మెయిన్ కెమెరా ఉంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2MP డెప్ సెన్సార్ ఉంది, 2MP మ్యాక్రో షాట్ కెమెరా లెన్స్ అయితే ఉంది. ప్రాసెసర్ చూసుకుంటే హీలియో G80 ప్రాసెసర్ ఉంది దీంట్లో, అలాగే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది ఇమేజ్లో. మనకి 4GB ర్యామ్ ఉంది, 3GB ర్యామ్ ఉంది, 2 variants ఉంది. మనకి 64GB వేరియంట్ ఉంది, ఇన్బిల్ట్ స్టోరేజ్, 128GB ఇన్బిల్ట్ స్టోరేజ్ అయితే ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకుని మనకు 256GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. 5000mAh బ్యాటరీ ఉంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, టైప్ సీతో కూడా రాబోతుంది, టైప్ సీతో కూడా ఉంది. 3.5mm జాక్ ఉంది, అలాగే ఎఫ్ఎం రేడియో కూడా ఉంది దీంట్లో, మిస్ చేయలేదు ఈసారి ఎఫ్ఎం రేడియోను. అలాగే 3.5mm జాక్ కూడా ఉంది. వెయిట్ చూసుకుంటే మనకి ఇది 195 grams అయితే ఉంది రియల్మీ 6i మొబైల్. మనకి ఇది 2 colors అవైలబుల్ అయితే ఉంది, వైట్ మిల్క్ ఒకటి, గ్రీన్ టీ ఒకటి. ప్రైసెస్ చూసుకుంటే మనకి 3GB ర్యామ్, 64GB ఇన్బిల్ట్ ఉండేది, ₹13,000 పెట్టారు. 4GB ర్యామ్, 128GB రోమ్ ఉండేది, ₹17,000 అయితే ప్రైస్ అయితే పెట్టారు. సేల్కి అయితే ఎప్పుడు తీసుకొస్తారనేది మెన్షన్ అయితే చేయలేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా నుంచి నోకియా ఆండ్రాయిడ్ టీవీని అయితే ఫ్లిప్కార్ట్లో అయితే టీజ్ చేస్తున్నారు. ఇది 55 inches 4K LED ఆండ్రాయిడ్ టీవీ ఇది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఇది ₹41,999 అయితే పెట్టారు. నెక్స్ట్ సేల్ అయితే దీనికి 19th March 12 PM నుంచి అయితే నడుస్తుంది. ఒకసారి టీవీస్ ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే, నోకియా టీవీని కొనేవాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్లిప్కార్ట్లో అయితే, మీకు 19th March అయితే సేల్కి అయితే రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జిఎస్టీ నుంచి, జిఎస్టీ ఎందుకు టెక్నిక్స్లో వచ్చిందనుకుంటున్నారా? ఏం లేదండి, ఎందుకంటే మొబైల్స్ మీద జిఎస్టీ అనేది 12% ఉండేది, 18%కి ఇంక్రీజ్ అయింది. సో మనకి ఫ్యూచర్లో వచ్చే అన్ని మొబైల్స్ మీద అయితే ప్రైస్ అయితే పెరగొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉండే మొబైల్స్ కూడా కొన్ని కంపెనీస్ అయితే పెంచొచ్చు, పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జిఎస్టీ పెంచేశారు కాబట్టి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 12% ఉండేది 18%కి పెంచారు. జిఎస్టీ ఇలా పెంచితే సామాన్య మానవులు ఎలా కొంటారు మొబైల్స్ని? అసలు జిఎస్టీని అయితే 12% ఉండేది ఒకేసారి 18%కి అయితే పెంచారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో నుంచి వివో 19 మొబైల్ని అయితే టీజ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అయితే 26th March అయితే రాబోతుందని అయితే అఫీషియల్గా అయితే వివో అయితే అనౌన్స్ చేసింది. ఈ ఫ్రెండ్స్, ఇప్పటివరకు టెక్నిక్స్ మీకు టెక్నిక్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వర్ నరహరి సైనింగ్ ఆఫ్.